हलो फ्रेंड्स एवरना कनुका वीडियो चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी अलागे वीडियो नच्चिते लाइक कूडा चेयंडी। हलो फ्रेंड्स वेलकम टू माय चैनल। फ्रेंड्स ई रोजु मनमु वंटिंटिकी संबंधिंचिनटिवि इंका कोन्नि टिप्स एंड ट्रिक्स नि तेलुसुकुंदामंडी। इंका ई वीडियोनि चिवर वरकु चूडंडी, नच्चिते लाइक चेयंडी। मरि आ टिप्स एंड ट्रिक्स एंटो चूसेद्दाम। टिप नंबर वन वच्चेसरिकी मनं एक्कडैना पार्टी की फंक्षन्स की वेल्लिनप्पुडु ఇలా ఒక బాక్స్ లో ఇలా బ్యాంగిల్స్ అన్ని వేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం కదండి। అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ చేసుకుని చేతులకు వేసుకుంటాం, అది టైం వేస్ట్ ప్రాసెస్ అన్నమాట। మన ఇంట్లోనే ఇలా సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనం బ్యాంగిల్స్ అనేటి వేసేసుకోవచ్చు। ఇక్కడ చూడండి, ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా గాని సెట్ చేసుకుని, అంటే ఇవే కాదండి వేరే వేరే బ్యాంగిల్స్ అన్ని కూడా సెట్ చేసుకొని వేసి పెట్టుకున్నారు అనుకోండి, చక్కగా అప్పటికప్పుడు బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు అన్నమాట। ఇంకా కొన్ని కొన్ని ఎక్కువ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే సేఫ్టీ పిన్ వేయడానికి కాదు కదా, అటువంటి వాటికి ఇలా థ్రెడ్ గాని కట్టేసాం అనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు మనం నీట్ గా చేతికి వేసేసుకోవచ్చు అన్నమాట। సెకండ్ టిప్ వచ్చేసరికి ఇలా మనకి జిప్ గాని లూజ్ అయిపోయింది అనుకోండి, ఇది మాటి మాటికి మళ్ళీ జిప్ అనేది ఊడొచ్చేస్తూ ఉంటుంది కదా, దీన్ని మనము అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ చూడండి జిప్ కి ఒక చిన్న హోల్ అనేది ఉంటుందన్నమాట। ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ జిప్పుని, అంటే ఈ జిప్పు హోల్లో ఈ రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి। ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం కదండి, దీన్ని జిప్పు మొత్తం పైకి లాగేసుకున్న తర్వాత ఇలా మనము ప్యాంట్ హుక్స్ ఉంటుంది కదా దానికి వేసేసుకున్నాం అనుకోండి, జిప్ అనేది ఊడిపోకుండా ఉంటుంది। ఇంకా ఇది మనకి రబ్బర్ వేసామన్నట్లు కనిపించను కూడా కనిపించదండి। టిప్ నెంబర్ 3, మన దగ్గర ఇటువంటి జర్కిన్ ఉంటుంది కదండి, దీన్ని మనమైతే కనుక జిప్ అనేది వేసేసుకోవచ్చు, కానీ పిల్లలకి ఇది ఇచ్చామంటే వాళ్ళు వేసుకోవడానికి చాలా కష్టపడతారు కదండి। ఇలా వాళ్ళకి జిప్ ఈజీగా వేసుకోవాలంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను చూడండి। ఇలా జిప్ వెనక కానీ ఒక సేఫ్టీ పిన్ వేసేసుకున్నాం అనుకోండి, ఈ జర్కిను పిల్లలు కూడా చాలా చక్కగా వేసేసుకోవచ్చు అన్నమాట, జిప్ కూడా మాటి మాటికి వచ్చేయకుండా నీట్గా ఉంటుంది। ఇది పిల్లలకే కాదండి, మనం కూడా మాటి మాటికి జిప్ తీస్తూ వేస్తూ ఉంటే జిప్ అనేది త్వరగా పాడైపోతుందన్నమాట। ఇలా సేఫ్టీ పిన్ గాని వేసేసి పెట్టుకున్నాం అనుకోండి, జిప్ మాటి మాటికి తీయడం వేయడం అలా లేకుండా ఉంటుంది। టిప్ నెంబర్ 4 వచ్చేసరికి మనము ఇటువంటి లెగ్గింగ్స్ తీసుకుంటాం కదండి, తీసుకున్నప్పుడు ఇలా థ్రెడ్ ఉండేది కానీ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎలాస్టిక్ పాడైపోయినా కానీ ఈ థ్రెడ్ ఉంటుంది కాబట్టి మనము లెగ్గింగ్స్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట। ఇంకా ఈ థ్రెడ్ లోపలికి వెళ్ళిపోకుండా ఇలా ఒక చిన్న ముడి కానీ వేసేసుకున్నాం అనుకోండి, ఆ థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది। నెక్స్ట్ లెగ్గింగ్స్కైనా సరే, వేరే ఇంకా ఏ ప్యాంట్కైనా సరేనండి, ఇలా థ్రెడ్ కానీ ఒక చిన్న రెండు వైపులా ఇలా ముడి వేసేసుకున్నాం అనుకోండి, ఆ థ్రెడ్ ఏదైతే దారం ఏదైతే ఉందో ప్యాంట్ లోపలికి వెళ్ళిపోయినా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట। ఇక్కడ ఎలా ఈజీగా బయటికి తీయాలో చూపిస్తాను చూడండి। ఇలా థ్రెడ్ లోపలికి వెళ్ళిపోయింది కదా, దీన్ని ఫస్ట్ ఇది ఏ ప్లేస్లో ఉందో చూసుకోండి, చూసారు కదండి ఇక్కడ ఉందన్నమాట, మనము ముడి వేసాం కాబట్టి మనకి దారం ఎక్కడుంది అనేది తెలుస్తుందన్నమాట। ఇలా ఒక చిన్న సిజర్ తీసుకొని జస్ట్ అక్కడ దారం పట్టుకొని ఇలా బయటికి లాగేశారనుకోండి, చక్కగా థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది। టిప్ నెంబర్ 5 వచ్చేసరికి మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా కొద్దిగా ఫేస్ వాష్ తీసుకోండి, ఇంకా ఇందులోకి కొద్దిగా షుగర్ని వేసుకోండి, ఈ రెండు మిక్స్ చేసుకుని ఫేస్కి కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, చక్కగా స్క్రబ్ చేసుకున్నట్లు చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందన్నమాట, మన ఫేస్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేసి చూడండి దీన్ని। టిప్ నెంబర్ 6 వచ్చేసరికి మన ఇంట్లో ఇటువంటి షాంపూ బాటిల్స్, అయిపోయిన షాంపూ బాటిల్స్ ఉంటాయి కదా, వీటిని పడేయకుండా మనము ఇలా ఆ ప్యాకెట్లలో హ్యాండ్ వాష్ అనేది తెచ్చుకుంటాం కదండి, ఇలా వీటిని కనుక దీంట్లో ఫిల్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా హ్యాండ్ వాష్ బాటిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, చూసారు కదండి ఈ విధంగా మనము హ్యాండ్ వాష్ బాటిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట। నెక్స్ట్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ హ్యాండ్ వాష్ని ఇష్టానికి నొక్కేస్తూ ఉంటారు, పాడు చేసేస్తూ ఉంటారు కదండి, అలా కాకుండా ఇలా ఒక చిన్న మామూలు రబ్బర్ ఉంటుంది కదా దాన్ని కానీ ఇక్కడ చూసారు కదా ఇలా డబ్బాకి వేసేసామనుకోండి, ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఎక్కువ మన చేతికి ఎక్కువగా వచ్చేదండి, కొద్దిగానే వస్తుంది, మనకి హ్యాండ్ వాష్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది।
టిప్ నెంబర్ 7 వచ్చేసరికి మన ఇంట్లో ఇలా స్పూన్లు ఇంకా సిజర్ కానీ ఇవన్నీ కూడా ఒక దాంట్లోనే పెట్టుకుంటాం కదండి. మనకి తీయాలి అంటే చాలా చిరాగ్గా ఉంటుంది, ఏది ఎత్తినా ఇంకొకటి పడిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఈ డబ్బాకి కనుక మనం ఇలా ఒక రెండు రబ్బర్లు తీసుకొని ఇక్కడ డబ్బాకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా డబ్బాకి వేసేసుకోండి. చూసారు కదండి మనకి ఇలా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనము స్పూన్లు వేటికి అవి సపరేట్గా వేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఏదన్నా తీసుకోవాలన్నా చాలా ఈజీగా తీసుకోవచ్చు, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. టిప్ నెంబర్ 8 వచ్చేసరికి ఇలా మన దగ్గర ఫోక్స్ ఉంటాయి కదండి, వీటికి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పెట్టి ఇలా ఒక రెండు రబ్బర్లు తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. దీన్ని మనము ఏ విధంగా యూస్ చేయొచ్చు అంటే ఇది మనం పట్టకారలాగా యూస్ చేసుకోవచ్చండి. ఏదన్నా తీసుకోవడానికి, ఏదైనా వేడిగా ఉన్నప్పుడు పట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంకా నూనెలో అప్పలం వేసామనుకోండి, చక్కగా దీంతో తీసేసుకోవచ్చు అన్నమాట. టిప్ నెంబర్ 9 వచ్చేసరికి ఇన్స్టెంట్గా మనము లిప్ బామ్ ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. నార్మల్గా మనము నివియా లిప్ బాంబు ఇంకా వేరే కంపెనీస్ ఉంటాయి కదండి, అవన్నీ చాలా రేట్లు పెట్టి కొంటూ ఉంటాం. కానీ ఇలా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా ఇందులోకి వ్యాజ్లిన్ కానీ లేకపోతే వేరే లేకపోతే బయోలిన్ కానీ వేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులోకి మన దగ్గర ఏ కలర్ లిప్స్టిక్ అయినా పర్లేదండి, ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా లిప్స్టిక్ని ఇందులోకి వేసుకోవాలి, మరి ఎక్కువ కాదండి. మీకు కలర్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు నార్మల్ కలర్ ఉంటే సరిపోతుంది అనుకునేటట్టుంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేశారనుకోండి మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. దీన్ని ఒక బాటల్లోకి కానీ వేసుకున్నామనుకోండి, ఒక 10 నిమిషాల్లో ఇది మామూలుగా మనకి వ్యాజ్లిన్ ఎలా గడ్డగడుతుంది అలా గడ్డగట్టేస్తుంది అన్నమాట. దీన్ని ఇలాగే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది నివియా లిప్ బామ్ అండి. ఇది నేను 160 రూపీస్ ఏమో పెట్టి కొనుక్కున్నాను అన్నమాట. ఇది చూసారు కదా దీన్ని కలర్ అనేది లైట్గా ఉంది. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ లిప్ బామ్ అండి, ఇది కూడా సేమ్ కలరే ఉందన్నమాట. కానీ దీనికి నేను జస్ట్ ఖర్చు పెట్టిన డబ్బు ఎంతో తెలుసా, కేవలం 10 రూపాయలు పెట్టి వ్యాజ్లిన్ అనేది ఒక్కటి తెచ్చుకున్నాను అంతేనండి. ఇంకా క్వాంటిటీ కూడా చూసారా ఎంత వచ్చిందో మనకి. టిప్ నెంబర్ 10, మన ఇంట్లో ఇటువంటి షాంపూ బాటిల్స్ ఉంటాయి కదండి, వీటిని పడేయకుండా దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ ఒక చాకు తీసుకొని ఇలా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఎక్స్ట్రాగా ఏదన్నా ఉంటే కూడా ఇలా ఒక సిజర్తో కట్ చేసుకోండి. దీన్ని మనం ఇలాగే అయినా వాడుకోవచ్చు అండి, లేకపోతే కనుక దీనికి ఏదైనా ఒక పెయింట్ కొట్టేసామనుకోండి, పెయింట్ కొట్టి డెకరేషన్ చేసామనుకోండి చూడడానికి కూడా బాగుంటుంది. మన ఇంట్లో ఇలా దువ్వెనలు ఉంటాయి కదండి, వీటిని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కట్ చేసుకుని ఒక్క దగ్గర పెట్టుకున్నామనుకోండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, మనకి తీసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఇలా కనుక దువ్వెనలు వేసి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కనుక మనకి షింక్ దగ్గర స్టీల్ స్క్రబ్బు ఇటువంటివన్నీ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుని షింక్ దగ్గర పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి టిప్స్ అన్నీ షేర్ చేస్తానండి. తప్పకుండా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.